ఈ ఆలయానికి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే, పూర్వం శివాజీ మహారాజ్ గారు శ్రీశైలం వెళ్ళేటప్పుడు అయితే ఈ ఆలయాన్ని దర్శించుకొని వెళ్ళేవాడంట. అక్కడ స్వరంగం కూడా ఉందంట. సో అయితే యాదగిరిగుట్ట గోల్కొండకి అయితే వెళ్తుందని ఇక్కడ వాళ్ళైతే చెప్తారు. స్వరంగం ఉంది అయితే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సో ఇదే అన్నమాట. హే గైస్, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాం. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే 1000 సంవత్సరాల చరిత్ర గల నరసింహస్వామి ఆలయానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ ఆలయము హైదరాబాద్ దగ్గరలో ఉన్న తుక్కుగూడ పరిధికి చెందిన జెన్నాయిగూడ అనే గ్రామంలో అయితే ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మేము కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము. సో అలాగే మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ కూడా ఇస్తాము, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మాత్రం ఆలస్యం చేయకుండా ఆలయ చరిత్ర తెలుసుకోవడానికి ఆలయంలోకి అయితే వెళ్ళిపోదాం. సో గాయ్స్, ఫైనల్ అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, చూడండి ఒక పెద్ద కోట టైప్ అయితే ఉంది చూడండి టెంపుల్. అండ్ ఇక చుట్టూ చూసుకున్నట్టే చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో, అన్ని కొండలు గుట్టల మధ్యలో అయితే ఉంది టెంపుల్. సో ఆలయం బయట అయితే చూసుకున్నాం కదా, సో ఇప్పుడు లోపలికి వెళ్ళి కంప్లీట్ హిస్టరీ అయితే తెలుసుకుందాం. సో గాయ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ దగ్గర అయితే గోశాల అయితే ఉంది. సో గైస్, మనం అయితే ప్రధాన ద్వారం దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ మనం ద్వారాలు అయితే తీసుకోవచ్చు, ఎంత పెద్దగా ఉన్నాయో. పురాతన కాలంలో అయితే ఇలాగే ఉంటాయి కదా, సో ఎంత పెద్ద ఉందో చూడండి. అక్కడ చూడండి, అది స్టోన్లో నుంచి వచ్చింది చూడండి, స్టోన్లో నుంచి కట్టారు. సో పైనకి వెళ్ళి అయితే చూసుకుందాం ఒకసారి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా గాయ్స్, ఇది కొత్తగా అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇక్కడ అయితే ఏదన్నా విగ్రహం ప్రతిష్ఠించి పూజించేలా ఉన్నారు, సో ఇలా అయితే కట్టారన్నమాట. ఇక్కడైతే హోమగుండం అయితే ఉంది, అండ్ ఇక్కడ కూర్చోవడానికి అయితే ఇంత స్పేషియస్గా ఉంది పెద్దగా. మనం ప్రధాన ఆలయానికి అయితే వెళ్ళే ముందు అయితే ఇక్కడ పక్కన అయితే మహాశివుడు అయితే ఉన్నాడు అన్నమాట. సో మహాశివుని అయితే ఒకసారి దర్శించుకుందాం. జై శంకర, కింగ్ ఆఫ్ యూనివర్స్. సో గాయ్స్, మనం పైనకి రాగానే మనకు ఫస్ట్ సైడ్ రైట్లో అయితే హనుమంతుడు అయితే దర్శనం ఇస్తాడు. పక్కనే ఇంకో హోమగుండాలు కూడా అయితే ఉన్నాయి చూడండి. సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనం హోమగుండంలో అయితే కుక్క అయితే రసి తీసుకుంటుంది. ఇక్కడైతే హనుమంతుల వారు అయితే ఉన్నారు. మనకు ఆలయానికి ముందు అయితే స్వామివారి పాదాలు, తర్వాత ఇక్కడ గజస్తంభం అయితే ఉంది. ఆలయానికి పక్కనే అయితే మనకు వినాయకుడు అయితే దర్శనమిస్తాడు. ఇక్కడ బెటర్ లేదా? గాయస్, ఈ ఆలయం చరిత్ర చూసుకున్నట్లయితే ఇది సుమారు 1000 సంవత్సరాల నుంచి 1200 సంవత్సరం కిందట
స్వామివారు లక్ష్మీనరసింహ స్వామి వారు అయితే స్వయంగా ఇక్కడ వెలిసారంట. ఆలయం అయితే 3 ఫ్లోర్స్ అంటే 3 ఫ్లోర్లు అయితే ఉంటుందన్నమాట. మనం కింద చూసుకున్నాం కదా, కింద ఫ్లోర్లో అయితే అప్పుడు 54 రోజులు ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో ఎక్కువ మంది వస్తున్నాయి కదా, జనాలు వస్తున్నాయని చెప్పేసి వసతి కోసం ఆ కింద ఫ్లోర్ అయితే ఉంటుందన్నమాట. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ ఆలయంలో పనిచేసే సిబ్బందికి మరియు అర్చకులకు అయితే వసతి అక్కడ ఏర్పాటు చేసేవారంట. మొత్తం పైన 3వ ఫ్లోర్లో వచ్చేసి అయితే స్వామివారి సన్నిధి అయితే ఉంది. మనం కోట అయితే చూసుకున్నాం కదా, రౌండ్ టెంపుల్ చుట్టూ అయితే కోట ఉందన్నాం కదా, అది అయితే చూసుకోవచ్చు. సో ఈ కోట అయితే టెంపుల్ చుట్టూ అయితే కట్టారనమాట. ఈ కోట వచ్చేసి 500 సంవత్సరాల క్రితం అయితే నిర్మించారంట. సో ఈ ఆలయాన్ని చిత్రగిరి అని కూడా అంటారనమాట. సో ఎందుకంటే ఇక్కడ మనకు కొండలు కనిపిస్తున్నాయి కదా, సో ఇదైతే స్వామివారికి ఇట్లా అంబ్రెల్లా టైప్ నీడలాగా అయితే ఉంటుందంట. సో అందుకని చిత్రగిరి అని కూడా అంటారంట. సో గాయస్ ఇక్కడ అయితే 9 ప్రదక్షిణలు చేస్తే కోరికున్న కోరికలు తీరుతాయని, మరియు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని, వివాహం కాని వారికి వివాహం అయితే అవుతుందని ఇక్కడ వారి అయితే నమ్మకం అన్నమాట. ప్రతి అమాస రోజు అయితే ఇక్కడ అయితే ఉత్సవాల టైప్ అయితే జరుగుతాయంట. సో ఆ రోజు ఇక్కడికి వచ్చిన యాత్రికులు వారి భక్తులు ఇక్కడ నిద్రిస్తే అనారోగ్య సమస్యలు తీరుతాయని ఇక్కడ వారైతే చెప్తుంటారు. ఈ ఆలయానికి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే, పూర్వం శివాజీ మహారాజు గారు శ్రీశైలం వెళ్ళేటప్పుడు అయితే ఈ ఆలయాన్ని దర్శించుకొని వెళ్ళేవాడంట. ఇక్కడైతే ప్రతి శుక్రవారం రోజు అయితే ప్రత్యేకత పూజలు అయితే జరుగుతాయంట. టెంపుల్ అయితే ఇప్పుడైతే క్లోజ్ ఉంది, మనమైతే రాంగ్ టైంలో అయితే అయితే వచ్చామనుకుంటా. సో ఇక్కడైతే టెంపుల్ అయితే మొత్తం కంప్లీట్ అయితే చూసేసుకున్నాం, చాలా అయితే పీస్ఫుల్గా అవుతుంది టెంపుల్ అయితే. ఇక్కడ స్వరంగం కూడా ఉందంట. సో అయితే యాదగిరిగుట్ట గోల్కొండకి అయితే వెళ్తుందని ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. సో వెళ్ళైతే అది చూసుకుందాం. స్వరంగం ఉన్న అయితే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సో ఇదే అన్నమాట. సో మనం ఇప్పుడున్నదైతే 3rd ఫ్లోర్ అనమాట, టాప్ ఫ్లోర్ పైన ఫ్లోర్లో ఉన్నాము. సో కిందికి వెళ్ళి అయితే మనం చెప్పిన విధంగా కింద ఫ్లోర్ అయితే చూసుకుందాం. సో మనం చెప్పుకున్నాం కదా వచ్చే ప్రజలకైతే వసతి గృహాలు అయితే ఏర్పాటు చేశారని. సో ఇవే అన్నమాట. అది ఏమో ఉన్నాయి రా, అది సుందిల్ కలనే. సుందిల్ కల ఎందుకుంటాయి మరి, చూడు సౌండ్ చూడు. నేను సరంగా ఎట్లా అనుకుంటున్నారు రైలు ఇంకో గృహ అయితే చూసుకుందాం. ఇది చూడండి లోపలికి ఎంత డీప్గా ఉందో, లోపల ఏముండదు కదా బ్రో. ఏమో సడన్ గా వచ్చింది అనుకో, ఏంది బ్రో పరిస్థితి, ఓ అమ్మ ఓ పనికొకలున్నాయి బ్రో మొత్తం. ఏం కాదు బాబు వద్దు బ్రో, కరిసే పరిచయం. సో గైస్ చూసుకున్నారు కదా, ఇలా అయితే చాలా ఉన్నాయి రౌండ్ మొత్తం టెంపుల్ చుట్టూ అయితే ఉన్నాయి. అమ్మా సో లోపలికి వెళ్దాం గైస్. ఇక్కడ మొత్తం గబిలాలు అయితే ఉన్నాయి లోపల, అక్కడ చూసుకోవచ్చు. అది బాయ్. సో గైస్ ఆలయం అయితే చూసుకున్నాం కదా, సో బ్యాక్ సైడ్ కట్టడాలు లోపల ఆలయ చరిత్ర అంత అంతా చూసుకున్నాం కదా. సో ఇలాంటి మంచి మంచి టెంపుల్స్ కోసం, మంచి మంచి హిస్టరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అట్లాగే కామెంట్ చేయండి మీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాం. అంటిల్ దెన్ బాయ్.